దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. గ్రామంలో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు గేరా బుల్లమ్మై, గ్రామ సర్పంచ్ సిద్ధల శ్రీవాణి, ఉజ్వల హరిణి, జనసేన నాయకులు పసుపులేటి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన లోకేష్ కు మండల స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి గ్రామంలో ఉన్న బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వంగవీటి రంగా, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మాజీ అధ్యక్షులు గూడూరు వెంకట్రావు, కాబోతు దేవదాస్, అంచా రవిచంద్, అంచా హరినాథ్, చొప్పర రోసయ్య, కాశంనేని కృష్ణ, వల్లూరి నరసింహారావు, కాబోతు దేవదాస్, ఏమినేని కోటేశ్వరరావు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఇదిగో ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలు ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అడ్డగోలుగా ఈ ప్రభుత్వం కేసులు పెడతాం అనేది ప్రజలందరికీ ఇప్పటికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఇప్పటికీ 54 మంది పైన కేసులు పెడుతుంది. నిన్నగాక మొన్న కూడా మనం చూస్తే నా పైన ఏకంగా 12వ కేసు కూడా పెడతాం జరిగింది. ఇంకో పక్కన 3,200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా దొంగ కేసులు పెడతాం జరిగింది. ఏకంగా నిన్న మనం చూసాం ప్రకాశంలో కొంతమంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒంగోల బండ ఆపుకుని అక్కడేదో టీయో కాఫీ తీసుకుందాం అనుకుంటే ఏకంగా ఎస్ఐ గారు వచ్చి వాళ్ళు బండే పట్టుకెళ్ళిపోయే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ కోసం మాకు అవసరం ఉంది బండి, అందుకే మేము పట్టుకెళ్ళిపోతున్నాం. అక్కడున్న పోలీసులు అధికార పార్టీ నాయకులు వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాడుకుని వాళ్ళకి తోచినప్పుడు డబ్బులు కడతారు, లేదంటే డబ్బులే కట్టరు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మిత్రులు చెప్తున్నారు బీహార్ చాలా బాగుంది, ఆంధ్ర రాష్ట్రమే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని వాళ్ళే మిత్రులే నాకు స్వయంగా చెప్తాం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూస్తే గతంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు లేనిపోని చట్టాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలపైన కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఆ చట్టాలు తీసుకొచ్చారు. ఒక చట్టం మీరు చూస్తే ముందు బాటిల్ ఇంట్లో దొరికితే ఇమ్మీడియట్గా వాళ్ళని యూనిలాటరల్గా అంటే వితౌట్ ఎంక్వైరీ డిస్క్వాలిఫై చేయొచ్చని కూడా ఆ చట్టం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మా ఒక వ్యక్తి కౌన్సిలర్గా నిలబడితే రాత్రి వైకాపా నాయకులే గోడ దూకొచ్చి మా